తిత్లీ తుఫానుతో సర్వం కోల్పోయిన వారికి పలు సంస్థలు ప్రభుత్వంతో పాటు సాయం అందిస్తున్నాయి. సిక్కులు త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. దీంతో శ్రీకాకుళం జిల్లాను శరవేగంగా పునరుద్దరణ చర్యలు చేపట్టి తిరిగి యథాస్థితికి తెచ్చేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. తిత్లీ తుఫానుతో సర్వం కోల్పోయిన సిక్కోలు ప్రజలకు సాయం అందించేందుకు మేము సైతం అంటూ దాతలు ముందుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం చంద్రబాబుతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన కోడలు నారా బ్రాహ్మణి తమ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగుల తరఫున 66 లక్షల విరాళం ప్రకటించారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ కు 48,50,000 రూపాయలు సాయంగా ఇవ్వగా, హెరిటేజ్ ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి 17,66,900 రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. మొత్తం 66,16,971 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రికి అందజేశారు. శ్రీకాకుళానికి వచ్చాక తుపాను ప్రభావం ఎంత పడిందో అర్థమైందన్నారు నారా బ్రాహ్మణి. పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. తొలి రోజు నుంచి తమ సిబ్బంది సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అభినందించారు. తుఫాన్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూశానండి. అందుకే హెరిటేజ్ సంస్థ తరఫున, అదే కాకుండా మా ఎంప్లాయీస్ అందరి తరఫున 66 లక్షల రూపాయల చెక్ ఇప్పుడే మన ఆదరణీయ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ కొన్ని గ్రామాలని దత్తక తీసుకుని అక్కడ రీస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేయటంలో సపోర్ట్ చేస్తాము. అదే కాకుండా ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే, నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా ఎంప్లాయీస్ అందరూ మొదటి రోజు నుంచి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న మా హెరిటేజ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి, మా ఓన్ ప్యాకింగ్ మెటీరియల్ వాడి ఫస్ట్ డే నుంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందజేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పలు సంస్థల ప్రతినిధులు ఉదారంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉద్యోగులు, పింఛనదారులు తరపున 30 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ వేతనాల నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు సైతం తిత్లీ తుఫాను బాధితులకు 65 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందజేశారు. మరోపక్క ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కూడా సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, మౌలిక వస్తువుల కల్పన, బట్టలు, ఇతర సామాగ్రిని అందజేస్తోంది. సుమారు 50 మందితో కూడిన వాలంటీర్ల బృందం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. విజయదశమి రోజున విరాళాలుగా ఇచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఉద్యోగులే కాకుండా రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలంతా ముందుకొచ్చి తిత్లీ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.